हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ కి కొత్తగా ఒక ఫీచర్ ని లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ ఫీచర్ ఏంటంటే డిసపీరింగ్ మెసేజెస్ ఫీచర్ అన్నమాట. అంటే ఏంటంటే మనం వాట్సాప్ లో పెట్టిన మెసేజెస్ ని వారం రోజుల తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అయ్యేలాగా మనం చూస్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ని త్వరలో కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇటువంటి ఫీచరే టెలిగ్రామ్ లో కూడా ఉంది. అయితే ఈ వాట్సాప్ లో ఉండే ఫీచర్ టెలిగ్రామ్ లో ఉండేదానికన్నా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. టెలిగ్రామ్ లో ఏంటంటే మనం టైమ్ ని సెట్ చేసుకోవచ్చు, ఎప్పుడు మెసేజ్ డిసపీర్ అవ్వాలో. అయితే వాట్సాప్ లో ఏంటంటే మనం 1 వీక్ తర్వాత మెసేజెస్ డిలీట్ అవ్వచ్చు అని సెట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రతి చాట్ కి కూడా ఎనేబుల్ చేసుకోవాలి. మీరు ఫార్వర్డ్ చేసిన మెసేజెస్ ఏదైనా ఉంటే అవి మీరు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తే వాటిని డిలీట్ చేయటం అయితే ఈ ఫీచర్ లో ఉండదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ మెసేజ్ ని వాళ్ళు కోట్ చేసి దానికి రిప్లై ఇచ్చి ఉంటే ఆ కోటెడ్ మెసేజ్ కూడా డిసపీర్ అవ్వదు. ఒకవేళ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గా ఏదైనా ఉంది మెసేజెస్ లో అనుకుంటే వాటిని మీరు కాపీ చేసుకోవటం లేదా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోవటం చేసుకోవచ్చు. అలాగే గూగుల్ పే ఫోన్ పే లాగా ఇక నుంచి మనకి వాట్సాప్ పే కూడా ఉండబోతుంది. ఈ వాట్సాప్ పే ద్వారా మనం మనీని ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఈ వాట్సాప్ పే మన దేశంలో అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. దీనికి NPCI కూడా ఆల్రెడీ అనుమతిని ఇచ్చారు. అయితే దీనిని దశల వారీగా అమలు చేయబోతున్నారు. మొదటి దశలో ఏంటంటే 2 కోట్ల మంది యూజర్లతో స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళు మన దేశంలో 40 కోట్ల మందికి పైగా ఉన్నారు. సో ఎప్పుడో లాంచ్ అవ్వాల్సిన వాట్సాప్ కి గ్రీన్ సిగ్నల్ దొరకటం కష్టమైంది. ఫైనల్ గా అయితే దీనికి అనుమతి లభించింది కాబట్టి త్వరలో ఇది మన ముందుకు వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి ఒక లైక్ ఇవ్వండి. Thank you.